టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వస్తువులను పటిష్టపరచాలని ప్రస్తుతం ఉన్న బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ మందులు పరీక్ష కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావును వైద్య అధికారులను ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం ఈ రోజు ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీ టి హరీష్ రావు, శ్రీ వేములు ప్రశాంత్ రెడ్డి, శ్రీ ఇంద్ర కిరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు, శ్రీ వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ లక్ష్మీరెడ్డి, శ్రీ జీవన్ రెడ్డి, సరి హనుమంత్ షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య కార్యదర్శి శ్రీ ఎస్ఎం రిజ్వీ, అధికారులు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ రమేష్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు సీఎంకు వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, రాష్ట్రంలో కరోనా ప్రబల ప్రమాదం ఉన్నందున బహిరంగ సభలు ర్యాలీలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎంకు వైద్యాధికారులు నివేదించారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పనిచేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్కులు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాలో ఉన్న మొత్తం బెడ్లలో దాదాపు 99% బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామని, ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైద్య శాఖలను ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి 1 కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం 35 లక్షలు ఉన్న టెస్టింగ్ కిట్లను 2 కోట్లకు పెంచాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ సేవలను మరింత విస్తరించాలని, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్న నేపథ్యంలో డయాలసిస్ మిషన్లు మరిన్ని పెంచాలని ఆదేశించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా హైదరాబాద్లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హెచ్ఎండిఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకు కూడా చెప్పిన 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రసూల్పురా 2, ఎల్బీనగర్ 1, శేర్లింగంపల్లి 1, కుత్బుల్లాపూర్ 1, కుకట్పల్లి 1, ఉప్పల్ 1, మల్కాజ్గిరి 1, జల్పల్ 1, మీర్పేట 1, పిజ్జాదిగూడ 1, బోడుప్పల్ 1, జవహర్ నగర్ 1, నిజాంపేట 1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. అదే సందర్భంగా హైదరాబాద్ బస్తీ దవాఖానాల స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా జగిత్యాల 1, సూర్యాపేట 1, సిద్దిపేట 1, మహబూబ్ నగర్ 2, నల్గొండ 2, మిర్యాలగూడ 1, రామగుండం 2, ఖమ్మం 2, నిజామాబాద్ 3, కరీంనగర్ 2, కొత్తగూడెం 1, పాల్వంచి 1, నిర్మల్ 1, మంచిర్యాల 1, తాండూరు 1, వికారాబాద్ 1, బోధన్ 1, ఆర్మూర్ 1, కామారెడ్డి 1, సంగారెడ్డి 1, జహీరాబాద్ 1, గద్వాల్ 1, వనపర్తి 1, సిరిసిల్ల 1, తెల్లాపూర్ 1, బొల్లారం 1, అమీన్పూర్ 1, గజ్వేల్ 1, మెదక్ 1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి క్షణం ప్రజా